Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Viveka Shameemla great love story idi. Vivekananda Reddy hatya case lo Vivekananda Reddy Shameemla madhya love story ippudu rajakeeya vargallonu samanya prajallonu charchaneeyamsanga marindi. Asalu ee Shameem evaru? Vivekananda Reddy ki aamito ela parichayam? వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఎలా నడిచింది? వివేకానంద రెడ్డి ముస్లింగా పేరు మార్చుకుని మరీ ఆ మహిళను రెండో పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి అన్నది ఏపీలో హాట్ టాపిక్గా మారింది. వివేకానంద రెడ్డి 2010లో షమీం అనే ముస్లిం మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. వివేకానంద రెడ్డికి పెళ్ళయింది. ఆయన కుమార్తెకు కూడా పిల్లలు పుట్టిన లేటు వయసులో వివేకానంద రెడ్డి మళ్లీ ప్రేమలో పడ్డారు. 2005లో డాక్టర్ రెడ్డిస్ ఉద్యోగం కోసం షమీం అనే మహిళకు వివేకానంద రెడ్డి రికమెండేషన్ లెటర్ ఇచ్చారు. అయితే ఉద్యోగానికి ఆమెను సెలెక్ట్ చేయకపోవడంతో డాక్టర్ రెడ్డిస్ ఆఫీస్కు వెళ్లి నేరుగా మాట్లాడిన వివేక షమీంకు ఉద్యోగం ఇప్పించారు. అప్పటి నుండి వివేకానంద రెడ్డికి షమీంకు మధ్య పరిచయం ఏర్పడింది. ఇక తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం కూడా మొదలైంది. ఆ తర్వాత 2007లో వివేకానంద రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టారని, అయితే మొదట తాను వివేకానంద రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదని షమీం చెబుతున్నారు. తన భార్య అనారోగ్య సమస్యలతో ఉండి తనను పట్టించుకోవడం లేదని వివేకానంద రెడ్డి చెప్పడంతో కన్విన్స్ అయిన షమీం 3 అక్టోబర్ 2010 హైదరాబాద్లో వివేకానంద రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కోసం మహమ్మద్ అక్బర్గా ఆయన తన పేరు మార్చుకున్నారని, తనను పెళ్లి చేసుకున్న తర్వాత వివేకానంద రెడ్డికి బాగా కలిసి వచ్చిందని షమీం చెప్పారు. ఆ తర్వాత వివేకాకు మంత్రి పదవి వచ్చిందని చెప్పారన్నారు. షమీం బావ భాషను వివేక తన పియ్యగా పెట్టుకున్నారని తన పెళ్లి విషయం తెలుసుకున్న సునీత బావ శివప్రకాష్ రెడ్డి తనను తన బావ భాషను బెదిరింపులకు గురి చేశారని తెలిపింది. వివేకానంద రెడ్డిని వదిలిపెట్టకపోతే అందు చూస్తామని శివప్రకాష్ రెడ్డి బెదిరించారని, ఈ విషయం తెలిసిన వివేకానంద రెడ్డి శివప్రకాష్ రెడ్డిని కాలర్ పట్టుకుని నిలదీశారని చెప్పింది. వీరిద్దరి వ్యవహారం వైఎస్ కుటుంబానికి తెలుసని, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తెలుసని ఆయన వివేకాను జాగ్రత్తగా ఉండమని చెప్పారని పేర్కొంది. ఆపై 2015లో తాను షెహన్ షాకు జన్మనిచ్చానని, కొడుకును చూసి వివేకానంద రెడ్డి మురిసిపోయారని పేర్కొంది. ఇక తమ పెళ్లికి సంబంధించి ఆ తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది షమీం.